నాకు ఒక అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తా అని చెప్పిన జగన్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద అస్సలు ఏ రకంగానూ స్పందించడం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జనాలని భయానికి గురి చేస్తున్నాడు. ఇలాంటి నియంత పాలన నేను ఎక్కడా చూడలేదు. మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే వాళ్ళం కాదు, మేము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ జగన్ కేంద్ర ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాటిచ్చి మోసం చేశారు. ఏటా 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని యువతను వంచారు. వాటిపై ప్రశ్నించేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, యువతకు భరోసా ఇచ్చేందుకు యువగలం పేరిట పాదయాత్ర చేస్తున్నా అని తేదీప ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బంగారు పాలయంలో 4 తేదీప కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసిన న్యాయస్థానం వారికి బెయిల్ ఇప్పించిందన్నారు. తమ కార్యకర్తలు జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని, 2024లో జగన్ తన ఇంటి నుంచి బయటకు ఎలా అడుగు పెడతారో చూస్తానన్నారు. ఆయనకు భయమంటే ఏంటో పరిచయం చేస్తానని హెచ్చరించారు. యువగలం 12వ రోజున మంగళవారం లోకేష్ చిత్తూరులో సాయంత్రం బహిరంగ సభ నిర్వహించి అనంతరం పాదయాత్ర చేశారు. జగన్ ఊరూరా తిరుగుతూ పదే పదే వైనాట్ 175 అని నినాదం చేస్తున్నారు. ఇప్పుడు వైనాట్ ప్రత్యేక హోదా, వైనాట్ పోలవరం, వైనాట్ కడప ఉక్కు పరిశ్రమ అని నేను అడుగుతున్నాను. కల్తీ మద్యంతో మహిళల తాలిబొట్టు తెంచేస్తున్నారు. త్వరలో పీల్చే గాలిపైన పన్ను వేస్తారేమో. ఆయన సీఎం అయ్యాక రాయలసీమకు అడుగడుగున ద్రోహం చేస్తున్నారు. ఒక సాగు తాగునీటి పథకాన్ని పూర్తి చేయలేదు. రాయలసీమ వరప్రధాయిని హింద్రీ నివాసు ఆపేశారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్, గంజాయి, అప్పుల్లో నెంబర్1గా చేశారు. 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలుగుదేశం ప్రభుత్వం రిలయన్స్ను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకొస్తే కమిషన్ల కోసం జగన్ ఆ పరిశ్రమను తరిమేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గంలో 300 ఎకరాలు కబ్జా చేశారు. సీఎం సహాయ నిధిలోనూ ఎమ్మెల్యే 10 నుంచి 20% కమిషన్ కొట్టేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. పాదయాత్రగా వెళ్తున్నప్పుడు సచివాలయంగా మార్చిన అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ఇక్కడ ఉద్యోగులతో మాట్లాడితే వీరు కొలువులు జగన్ తీసేస్తారని మధ్యలోనే సంభాషణను ముగించి ముందుకు వెళ్లారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు దొరబాబు, దువ్వారపు రామారావు, దీపక్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తేదీప అధ్యక్షుడు పులివర్తి నాని, పీలేరు, అలాగే పుంగనూరు, గంగాధర్, నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జుల కిషన్ కుమార్ రెడ్డి, చల్లాబాబు, చిట్టిబాబు, యువగలం మీడియా సమన్వయకర్త బివి వెంకటరాముడు, అలాగే శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ మంత్రి అయిన రోజా ఇప్పటికే లోకేష్ పాదయాత్ర మీద చాలా విమర్శలు చేస్తున్నారు. లోకేష్ ఆ పార్టీలో పెద్ద ఐరన్ లెగ్, ఆయన పాదయాత్ర చేస్తే ఇక ఉన్న పార్టీ కూడా క్లోజ్ అయిపోతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే టీడీపీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళని చీపిరి కట్లతో తరిమి కొట్టి వాళ్ళు పాలించిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల వరకు కోల్పోకుండా చేశారు. 2019లో జరిగిన అధికారంలోకి రావడం వల్ల ఇలా ఉన్నామని, లేకపోతే వీళ్ళు ఎప్పుడో ఈ రాష్ట్రాన్ని అమ్మేసేవారంటూ టీడీపీ పార్టీ నేతల మీద మరియు లోకేష్ పాదయాత్ర మీద చాలా ఘాటుగా స్పందించారు. And you're watching Lovely TV. You're seeing me in Lovely TV. Me andaru Lovely team ki Lovely channel ki subscribe cheyandi. Please subscribe, like and share. Videos ki like cheyandi, inka share cheyandi. Please subscribe, like and share. Lovely TV. Thank you. Thank you.